హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజుటి ప్రోమోలో భాను వల్లనే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంతా కూడా జరిగిందని దక్ష కూడా ఏజేతో చెప్తుంది. ఇదంతా కూడా కావాలనే భాను చేసింది, నాకు భాను మీదనే అనుమానంగా ఉంది అని దక్ష అంటుంది. అప్పుడు ఏజే కూడా, అవును నేను కూడా నమ్ముతున్నాను, ఇదంతా కూడా భానునే చేసింది అని ఏజే అంటాడు. జయమ్మ, ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏజే, ఇదంతా కూడా భాను చేసి ఉండదు, భానుకి ఏమీ తెలీదు అని చెప్తుంది. అయినా కూడా ఏజే వినకుండా, ఇదంతా భానునే చేసింది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఈ ఇంట్లో స్థానం లేదంటూ భానుని మెడపట్టి తోసేస్తాడు. భాను కూడా, నా వల్ల కానే కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు జయమ్మ చాలా బాధగా, భాను నీ వల్ల అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదంతా కూడా నీ వల్ల జరగలేదని నువ్వు నిరూపించుకోవాలి అని జయమ్మ చెప్తుంది. అయినా కూడా భాను, నా వల్ల కాదు జయమ్మ, నా వల్ల కానే కాదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. భాను అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో జయమ్మ బెంగ పెట్టుకొని ఆరోగ్యం దెబ్బతింటుంది. జయమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. భానుని చూడాలి చూడాలి అని జయమ్మ అనడంతో ఏజే భానుని వెతకడానికి వెళ్తాడు. ఏజే కారులో భాను కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అయితే ఒకచోట యాక్సిడెంట్ అయ్యి జనం గుమికూడి ఉండడంతో ఏజే కారు దిగి అక్కడ ఏమైంది అని ఒక అతన్ని అడుగుతాడు. ఎవరో ఒక అమ్మాయి కావాలనే ఆ బస్సుకి అడ్డం వెళ్ళిపోయింది, స్పాట్లో చనిపోయింది అని అతను ఏజేకి చెప్తాడు. పాపం ఏం కష్టమొచ్చిందో ఏంటో, ఆ అమ్మాయి అలా ఎదురెళ్ళిపోయింది ఆ బస్సుకి అని అతను ఏజేతో చెప్పటంతో అది భానునేనేమోనని ఏజే టెన్షన్ పడుతూ ఉంటాడు. భాను లేకపోతే జయమ్మ ట్రీట్మెంట్కి సహకరిస్తుందో లేదో ముందు భానుని ఇంటికి తీసుకువెళ్ళాలి. అక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఎవరికో చూద్దామని ఏజే అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి యాక్సిడెంట్ అయ్యింది ఎవరికో ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.